ಆಕಾಶವಾಣಿ ಆದಿಲಾಬಾದ್ 100.2 ಎಫ್ಎಂ ಮನಸ್ಸು ನಿಂದ ಕಿಸಾನ್ ವಾಣಿ ಕೇಂದ್ರ ವ್ಯವಸಾಯ ರೈತ ಸಂಕ್ಷೇಮ ಮಂತ್ರಿತ್ವ ಶಾಖಾವಾರಿ ಪ್ರಾಯೋಜಿತ ಕಾರ್ಯಕ್ರಮ ರೈತನలకు యవసంలోని ఎన్నో తీర్ల ముచ్చట్లను శాస్త్రవేత్తల సలహాలను సూచనలను వినిపించే కార్యక్రమం. దాంతో పాటు యవసంతో ముడిపడి ఉన్న పాడి పశువుల పెంపకం, కోళ్ల పెంపకం, మేకల గొర్రెల పెంపకం గురించి కూడా ఎన్నో తీర్ల సలహాలను సూచనలు వినిపిస్తుంది ఈ కార్యక్రమం. మరి ఈరోజు కిసాన్ వాణి కార్యక్రమంలో వినే రెండు యవసం ముచ్చట్లు, వర్షాకాలంలో నీటి సంరక్షణ పద్ధతులు, ముందస్తుగా చేపట్టవలసిన చర్యల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు డాక్టర్ బి శివచరణ్తో ముచ్చటింటారు. గట్లనే రైతాంతరంగం కార్యక్రమంలో వివిధ పంటల సాగు గురించి తలమడుగు మండలం దేవాపూర్ గ్రామానికి చెందిన షేక్ అక్తర్తో యు దినేష్ పెట్టిన ముచ్చటింటారు. संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है. अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा. बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा. योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान. अब आपकी है बारी. नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण. फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण. प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच. कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत సర్కార్. మీరు వింటున్నారు కిసాన్ వాణి కార్యక్రమం. ముందుగా వాతావరణ సూచన. రానున్న 2 రోజులలో ఆదిలాబాద్ జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 43 నుండి 46 డిగ్రీల మధ్య నమోదవుతూ వడగాలులు అధికంగా వీచే అవకాశం కలదు. కావున రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలా. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మనం ఏదైనా సరే మనకు ఉన్నప్పుడే దొరికినప్పుడే సంచిలో మూట కట్టుకోవాలా. ఎందుకంటే ఈ ఆలోచన, ఈ గుణం ముందటి కాలంలో ఎప్పటికైనా మనకు పనికొస్తుంది. ఈ మాట ఎందుకంటున్నా అంటే అందుకు కారణం కూడా ఉన్నది. రైతును ఎంత కష్టపడి వ్యవసాయం చేసినా వరుణ దేవుడి దయదలిస్తేనే, వర్షం పడితేనే పంటలు వండుతాయి. మరి ఈ వర్షం నీళ్ళే పంటకి ఎంతో ఆధారం, అవసరం, సుఖ. అందుకే ఈ వర్షాకాలంలో రైతులు ఈ వాన నీళ్లను చేన్లల్లో ఎలా జమ చేసుకొని జాగ్రత్త పడాలా, గందుకు ఎసుంటి మార్గాలుంటాయి, గా ముచ్చట్లను ఇవాళ విందా. వర్షాకాలంలో నీటి సంరక్షణ పద్ధతులు, ముందస్తుగా చేపట్టవలసిన చర్యల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు డాక్టర్ జి శివచరణ్ ముచ్చట్లు. వీటితో ముచ్చట పెడతారు కేళ్ళేని. నమస్కారం డాక్టర్ శివచరణ్ గారు. నమస్కారం అండి. అయితే ముందుగల్ల అసలు ఈ నీటి సంరక్షణ ప్రాముఖ్యత గురించి చెప్తారా మా శ్రోతలకి? నీటి సంరక్షణ అంటే మనము నీటిని ఆదా చేయడంతో పాటు నీటిని వృధా చేయడం కూడా తగ్గించుకోవడం, ఇది నీటి సంరక్షణ. అయితే నీటి వినియోగం వైపు కనుక మాట్లాడుకున్నట్టయితే, దేశంలో కానీ చూసుకున్నట్టయితే, నీటి వినియోగం అనేది పరిశ్రమలలో మరియు ఎక్కువగా వ్యవసాయంలో నీటి వినియోగం అనేది మనం ఎక్కువగా చూడడం జరుగుతుంది. అయితే వ్యవసాయంలో నీటి వినియోగం ఎక్కువ ఉన్నది. మనకు చూసుకున్నట్టయితే నీటి వనరులు కానీ నీటి లభ్యత అనేది రోజు రోజుకు తగ్గిపోతా ఉంది. భూగర్భ జలాలైనా ఏదైనా నీటి వినియోగం మాత్రం పెరిగిపోతా ఉంది. అయితే దీనికి ఏం చేయాలంటే మనము తప్పనిసరిగా నీటి సంరక్షణ పద్ధతులు అనేటి అనివార్యమైపోయి పాటించాల్సిన పరిస్థితి అనేది వచ్చేసి. అయితే ఇప్పుడు ఈ వాన నీటిని మనం సంరక్షించుకోవాలంటే ఏ రకమైన పద్ధతులు ఉన్నాయి? మరి ఆ పద్ధతుల గురించి ఒక్కొక్క దాని గురించి వివరంగా మా శ్రోతలకి చెప్తారా? అయితే మనకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే నీరు అనేది మనకు ఎక్కడి నుంచి వస్తుంది అంటే వర్షం నుండి. మన జిల్లాలో చూసుకున్నట్టయితే మన జిల్లాలో 75% మంది రైతులు పంటలను లేదా వ్యవసాయాన్ని వర్షాధారంగా సాగు చేస్తున్నారు.
కాబట్టి మనకు వర్షాధారంగా చేస్తున్నాం కాబట్టి మన దగ్గర చూసుకున్నట్టయితే సుమారు 1100 mm వర్షపాతం నమోదవుతుంది. ఆ వర్షం కూడా చూసుకున్నట్టయితే మనకి ఎక్కువగా వచ్చేసి జూలై నుండి ఆగస్టు నెలలో ఎక్కువ వర్షపాతం అనేది నమోదవుతా ఉంది. అయితే ఈ నెలలో ఒకవైపు అధిక వర్షపాతం వల్ల పంటలు దెబ్బతినడము, మరోవైపు రైతులు చాలా మంది నీటి సంరక్షణ పద్ధతులు కానీ నీటిని ఒడిసిపడ్డే పద్ధతులు కానీ పాటించకపోవడం లేదా అవలంబించకపోవడం వల్ల కూడా ఒక సమస్యగా ఉంది. కాబట్టి ఈ నీటి సంరక్షణ పద్ధతులు ముందుగా, ఇప్పుడు ఆల్రెడీ సీజన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, చాలా మంది రైతులు చేనులను రెడీ చేసుకుని పెట్టుకున్నారు కాబట్టి, అయితే నీటి సంరక్షణ పద్ధతిలో ముఖ్యంగా మన దగ్గర పల్లెలో కానీ పల్లెల చుట్టుపక్కల చూసుకున్నట్టయితే ఈ గుంటలు ఎక్కువగా ఉన్నాయి. అలాంటి ఎగుడు దిగుడు నేలల్లో ఇంకుడు గుంటలు, ఎగుడు దిగుడు నేలల్లో నీటి కుంటలు, నీటి కుంటలు అనేటి ఏర్పాటు చేసుకోవాలి. ఫామ్ పాండ్స్ అంటారు ఆ నీటి కుంటలు అనేటి ఏర్పాటు చేసుకోవాలి. అయితే నేల రకాలను బట్టి, ఎర్ర నేలలు అయితే తక్కువ, అంటే వర్షపాతాన్ని బట్టి, వర్షపాతాన్ని బట్టి మనది అధిక వర్షపాతం పడే ఏరియా కాబట్టి మనకు కొంత ఎక్కువ సైజు 500 cubic meters వరకు వెళ్ళవచ్చు. తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలలో 250 mm వరకు, క్యూబిక్ మీటర్స్ వరకు వెళ్తూ ఉంటారు. అయితే ఈ మనకు నేల వాలు ఏ విధంగా ఉందో దాన్ని పట్టుకొని మనము ఎక్కడైతే నీరు ఎక్కువగా చేరుతుందో ఆ స్థలంలో మనం నీటి కుంట అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఆ నీటి కుంటను కూడా మనకున్న క్యాచ్మెంట్ ఏరియాను బట్టి ఎంత సామర్థ్యం గల నీటిని మనం తీసుకోవాలా, ఆ నీటిని పట్టుకుని మనం 1-2 tons చుట్టుపక్కల ఉన్న రైతులు ఇవ్వచ్చు. మన దగ్గర సమస్య ఏంటంటే చిన్న కమతాలు ఉంటాయి కాబట్టి భూమి అనేది ఎక్కువ వేస్ట్ అయిపోతారన్న అపోహలో చాలా మంది రైతులు ముందుకు రావడం లేదు. సో ఈ విధంగా నీటి కుంటలు కనుక ఏర్పాటు చేసుకున్నట్టయితే ఎప్పుడైతే నీటి ఎద్దడికి గురవుతుందో పంట, ఆ సమయంలో మనం 1-2 tons ఇచ్చి మనము పంటను కాపాడుకునే, అధిక దిగుబడులు సాధించుకునే అవకాశం ఉంది. రెండోది వచ్చేసి చాలా మంది లెవలింగ్ ల్యాండ్స్ లేని ప్రాంతాలలో వర్షం పోవడానికి చుట్టుపక్కల ఒక కాలువలాగా తీసుకోవడము, ఎక్కడైనా ఎక్కువ మొత్తంలో ఏరియా ఉన్నప్పుడు మధ్యలోంచి ఒక కాలువ తీసుకుని వాటిని అనుసంధానం చేసుకోవడం. ఏ విధంగా అంటే వర్షము, అధిక వర్షం పడ్డప్పుడు వర్షముతో పాటు నీరు వృధాగా పోతుంది, నీరుతో పాటు కొంత భూమి పైపొర ఏదైతే పోషకాలు కలిగి ఉన్నదో ఆ సారం కూడా పోతుంది. కాబట్టి ఇలాంటి పద్ధతులు మన, అంటే మన భూమిని మనకి ఎంతైతే ఎంత ఉన్నదో ల్యాండ్, ఆ ల్యాండ్ లో చివర్లో మనము కాల్వల్లాగా ఏర్పాటు చేసుకుని ఎక్కడ కూడా నీటి నిల్వ ఉండకుండా చేసుకోవాలి. మూడో పద్ధతి ఏంటంటే చాలా మంది బోర్లు, ఎవరికైతే బోరు వసతి ఉంటుందో వాళ్ళందరూ బోరు చుట్టూ 1-1.5 meters వరకు తవ్వి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి. ఈ బోరు చుట్టూ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడం వల్ల లాంగ్ టర్మ్ లో మనకు భూగర్భ జలాల నీటి మట్టం అనేది పెరుగుతుంది. కాబట్టి ఆ విధమైన చర్యలు రైతాంగం అందరూ కనుక చేపట్టినట్టయితే గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో, మరి ఇంకొకటి ఈ చెరువులు కూడా ఏదైనా గ్రామాల్లో పక్కన చెరువు కనుక ఉన్నట్టయితే చెరువు పుడిక మట్టి తీయడము, ఆ తీసిన మట్టిని ఎక్కడైతే మన ఎర్ర నేలలు కానీ మామూలుగా వర్కాలంటారు అలాంటి నేలల్లో ఉన్నప్పుడు మార్జినల్ సైజ్ లో ఈ చెరువు మట్టిని కనుక వాడినట్టయితే దిగుబడులు కూడా ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చెరువు మట్టి పూడిక తీస్తాం కాబట్టి నీటి నిల్వ సామర్థ్యం, చెరువుల సామర్థ్యం కూడా పెంపొందించుకునే వాళ్ళం అవుతాం. ఇంకొకటి ఈ ఎక్కడైతే ఏగుడి దిగుడు వాలుగా, ఎందుకు ఈ సమస్య అంటే ఎక్కువ వాలున్న ప్రదేశాలలో తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదవుతున్నాయి కాబట్టి అలాంటి సమయాలలో రన్ఆఫ్ అనేది ఎక్కువ అయితే, అంటే నీటి కొట్టుకపోవడం జరుగుతుంది, దాంతోపాటు భూమి పైపులను సారవంతమైన నేల అనేది కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి రాళ్ళు పెట్టుకోవడం కానీ అడ్డము లేదా చిన్న చిన్న చెక్ డ్యామ్లు కానీ ఇలాంటి పనులు నిర్మాణాలు ఏమైనా ఉంటే వాటిని కూడా చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇప్పుడు నీటి సంరక్షణ గురించి మాట్లాడుతూ దీనికి ఉన్న పద్ధతుల గురించి చెప్పిండ్రు. ఇంకొక మాట కూడా అన్నారు, నీటి సంరక్షించుకోవడం ఒకటైతే వాడుతున్న నీరును కూడా వృధా కాకుండా కొంత పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది అని ఒక మాట చెప్పిండ్రు. అయితే ఇక మనం వ్యవసాయం విషయంలోకి వస్తే వ్యవసాయంలో మనం ఈ నీటిని పొదుపుగా వాడుకోవడానికి ఏ రకమైన పద్ధతులు ఉన్నాయి? ముఖ్యంగా ఈ ప్రాంతంలో వర్షాధారం మీదే వ్యవసాయం చేస్తున్నారు, అందులో ఇంకా పత్తి పంట ప్రధానమైన పంట మన ప్రాంతంలో సాగు చేస్తున్నది. మరి వీటికి పంటల దృష్ట్యా నీటి అవసరాలని, అంటే ఏ రకంగా వాళ్ళు పొదుపుగా వాడుకునే పద్ధతులు ఉన్నాయి, వాటి గురించి చెప్తారా? మన దగ్గర చూసుకున్నట్టయితే పత్తి పంట అనేది ప్రధానమైన పంట. పత్తి పంటలో రైతులు ఎత్తుమడుల పద్ధతి కనుక పాటించుకున్నట్లయితే దిగుబడులు అధికంగా తీయచ్చు, మరి మనకు అక్కడ నీటి సంరక్షణ అనేది జరుగుతుంది. ఈ ఎత్తుమడుల పద్ధతి ఏంటంటే బెడ్ మేకర్ ఉంటుంది, ట్రాక్టర్కి అనుసంధానం చేసింది, దాంట్లో 90 cm నుండి 180 cm వరకు ఆ విస్తీర్ణం, ఆ వెడల్పులో మనము ఎత్తుమడులు అనేటివి చేసుకున్నాం. ఆ ఎత్తు వచ్చేసి మనకు 15-20 cm ఎత్తు, ఒక్కొక్క బెడ్ ఎత్తు అనేది అంత వస్తుంది. కాబట్టి దీంట్లో ఏంటంటే నీరు అనేది అధిక వర్షం పాతం పడ్డప్పుడు పంట కూడా నష్టపోకుండా, చీడపిడల కూడా సమస్య కూడా తక్కువగా ఉంటుంది, నీరు అనేది నిల్వ ఉండదు, ఒకవేళ ఉన్నప్పటికీ ఆ కాలువల్లో నీరు ఉండిపోతుంది, అది అక్కడ ఇంకిపోవడం జరుగుతుంది. కాబట్టి మామూలుగా ఈ ఎత్తుమడులు చేయని పొలంలో కన్నా
ఈ చేసిన పొలంలో ఏంటంటే పంట అనేది 1 నుండి 2 వారాల వరకు నీటి ఎద్దడికి లోను కాకుండా ఉంటది. ఆ విధంగా ఎత్తుమడల పద్ధతి అనేది నీటి సంరక్షణతో పాటు చీడపీడల సమస్యను తగ్గించడం, దాంతో పాటు అధిక దిగుబడులు కూడా మనం సాధించవచ్చు ఈ ఎత్తుమడల పద్ధతి పత్తి పంటలో. ఇంకొకటి ఏంటంటే చాలా మంది రైతులు సాగు చేసుకున్నప్పటికీ ఇప్పుడు మన సోయాబీన్ లో కూడా పత్తి తర్వాత సోయా ఎక్కువ విస్తీర్ణం ఉన్నది, సోయాలో కూడా నీటిని పొదుపుగా వాడుకుంటే దానికి బీబీఎఫ్ పద్ధతి. అంటే ఇక్కడ ఏంటంటే 4 సార్లు ఒకటి ఏంటంటే ఫర్ అంటారు, గొడ్డు సాల్ అంటారు. అలాంటిది ఏంటంటే రావడం వల్ల చాలా వరకు మన రైతాంగం ఏంటంటే 30 నుండి 40 సెంటీమీటర్ల వ్యత్యాసంతో వరుసల మధ్య దూరంతో సాగు చేస్తూ ఉంటారు. దీంట్లో బీబీఎఫ్ పద్ధతులు ఏంటంటే ట్రాక్టర్ అనుసంధానం చేసిన సీడ్లు ఒకటి ఉంటుంది, ఆ సీడ్లకు 2 ఫరోస్ చేసే టైమ్స్ ఉంటాయి. దానివల్ల ఏంటంటే 1.8 మీటర్లు లేదా 2.2 మీటర్లు, అంటే 4 సార్లు ఉంటుంది దీంట్లో, 5 సార్లు ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే ప్రతి 4 వరుసకు లేదా 5 వరుసలకు మధ్య ఒక గొడ్డు సాల్ వస్తుంది. కాబట్టి ఈ అధిక వర్షపాతం నమోదైనప్పుడు, ఎక్కువ వర్షపాతం కురిసినప్పుడు పంట అనేది డ్యామేజ్ కాకుండా పొలంలో నీరు నిల్వకుండా ఆ సాళ్లలో నీళ్ళు అనేది ఉండిపోతుంది. ఆ సాళ్ల ద్వారా నీళ్లు ఎక్కువ రన్ ఆఫ్ అయిన నీళ్లు ఎండిపోవడం జరుగుతుంది, వెళ్ళిపోవడం జరుగుతుంది. అదే విధంగా పడిన నీరు, వర్షపు నీరు అనేది అక్కడ ఇంకిపోవడం కూడా జరుగుతుంది. ఇంకొకటి దీంట్లో ఏంటంటే మనము స్ప్రేయింగ్ చేసేటప్పుడు రైతులు ఎప్పుడన్నా కానీ పిచికారి క్రిమి సంహారక మందులు కానీ ఏదైనా స్ప్రేయింగ్ చేసుకునేటప్పుడు ఈ గొడ్డు సాల ఏదైతున్నదో అక్కడ కొంత గాలి అనేది, గాలి ప్రసరణ కూడా బాగుంటుంది. ఆ గొడ్డు సాలలో నడుచుకుంటూ రైతులు స్ప్రే చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఈ పద్ధతులు కనుక పాటించినట్లయితే ఒకవైపు నీటి సంరక్షణ జరుగుతుంది, ఇంకోవైపు గాలి ప్రసరణ ద్వారా లేదంటే పంటకి అనుకూల సమయంలో నీటి లభ్యత ఉంటది కాబట్టి అధిక దిగుబడులు సాధించవచ్చు. మరొకటి చీడపీడల సమస్యను కూడా కొంతవరకు మనం తగ్గించుకోవడం వల్ల అవుతాం. అయితే ఈ నీటి సంరక్షణ ముఖ్యంగా వివిధ పంటలకు సంబంధించి నీటి యాజమాన్య విషయంలో, నీరు పొదుపుగా వాడుకోవడం కానీ, నీటి తడుల విషయంలో కానీ, వీటన్నిటికి సంబంధించి రైతులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అంశాలు, లేకపోతే వాళ్ళు వాళ్ళ స్థాయిలో చేపట్టాల్సిన చర్యలు ఏమన్నా ఉంటే వాటి గురించి కూడా చెప్తారా? అయితే రైతుల్లో చాలా మందికి ఏంటంటే ఈ కట్టలు చేసుకోవడం కానీ లేదంటే నీటి కుంటలు కానీ ఇలాంటి ఏర్పాటు చేసుకున్నప్పుడు భూమి అనేది ఎక్కువగా పోతుంది, అదేంటంటే ఒకటి తక్కువ అనేది ఒకటి ఇది ఉంటది. కాబట్టి ఒకసారి రైతులకు చాలా మందిలో అలాంటిది ఏమన్నా ఉన్నట్టయితే మనకున్న 4 ఎకరాలలో 1 ఎకరం ఈ పద్ధతిలో చేసి చూసినట్లయితే వాళ్ళకి అర్థమవుతుంది ఏ పద్ధతిలో బాగుంది అనేది. ఆ విధంగా ఒకటి ట్రై చేసి చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇప్పుడు మెకనైజేషన్ చాలా గ్రామాలలో ట్రాక్టర్ అనేది అందుబాటులో ఉన్నది కాబట్టి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ పత్తి సోయా పంటలు కాకుండా కూరగాయల పంటల వైపు కానీ పసుపు పంట వైపు కాదు రైతులు వెళ్తా ఉన్నారు. అంటే ఒకసారి మనకు బెడ్ పద్ధతిలో కనుక అది అలవాటు అయినట్టయితే ఈ పంటలతో పాటు మిగతా పంటలు కూడా సాగు చేసే అవకాశం, అంటే ఆ ఆలోచన అనేది రైతులకు వస్తూ ఉంటుంది. ఎందుకంటే మీకు మిగతా గ్రామాలలో మేము చూస్తూ ఉన్నాము, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మిగతా బెడ్లలో కూడా వేరే పంటలు కూడా పండించడం ఒకటి జరుగుతూ ఉంది. అదే విధంగా ఏంటంటే కూరగాయలలో కూడా చూసుకున్నట్టయితే మల్చింగ్ కూడా చేసుకుంటారు. అంటే ఇదే బెడ్ పద్ధతిలో బెడ్ చేసుకుని దానిపైన మల్చింగ్, మనం ఇంతకుముందు అన్నట్టు నీటి సంరక్షణతో పాటు నీరు వృధా కాకుండా, ఈ నీరు వృధా కాకుండా ఏంటంటే మనం మల్చింగ్ షీట్స్, ఇవి లైనింగ్ ఉన్నాయి తెలుపు రంగులో కానీ నలుపు రంగులో మల్చింగ్ షీట్స్ ఉంటాయి కాబట్టి ఈ షీట్ అనేది దానిపైన పరవడం వల్ల ఒకటి మనకు అక్కడ కలుపు నివారణ అవుతుంది, దాంతో పాటు ఏంటంటే నీరు కూడా ఆవిరి కాకుండా కాపాడుకోగలుగుతాం. ఇంకొకటి మనం ఎప్పుడైనా కానీ ఈ కలుపు యాజమాన్యం అంటే అంతర్కృషి చేస్తున్నప్పుడు ఏంటంటే పైనుంచి ఏదైతే మనం పైన డిస్టర్బ్ చేసిన భూమి నేల పై పొర ఉంటుందో అదే మనకేంటంటే నీరుని పోయి భూమి లోపల పొరల నుంచి నీరు అనేది ఆవిరి కాకుండా కూడా మల్చింగ్ లాగా కూడా ఉపయోగపడతా ఉంటుంది. అంటే ఈ బెడ్ సిస్టమ్ లో కూడా అంతర్కృషి చేయడం కూడా ఈజీగా ఉంటుంది. రైతులు గనక మెకనైజేషన్ అంటే పవర్ టిల్లర్ గానీ ఇలాంటివి గనక ఉన్నట్టయితే కలుపు యాజమాన్యం అంటే అంతర్కృషి కూడా ఈజీగా ఉంటుంది దీంట్లో కంపేర్ టు అంటే మిగతా దాంట్లో పోలిస్తే దీంట్లో తొందరగా అవుతుంది, సమయం కూడా ఆదా అవుతుంది, మరే రకంగా అధిక దిగుబడులు కూడా సాధించవచ్చు. నీరు పంటలకే కాదు ప్రాణకోటికి కూడా జీవనాధారం. ముఖ్యంగా వ్యవసాయంలో సంరక్షణ పద్ధతుల గురించి చక్కగా చెప్పిండ్రు. మరి ఎవరైతే రైతులు ఉన్నారో ఈ సంరక్షణ పద్ధతులు, నీటి సంరక్షణ పద్ధతులు పాటిస్తూ నీటిని వృధా కాకుండా పంటలను సాగు చేసి మంచి దిగుబడులు సాధిస్తారని, అట్లాగే వ్యవసాయం రైతులే కాకుండా సాధారణ నిత్య జీవితంలో కూడా నీటిని పొదుపుగా వాడుకుంటూ భావి తరాలకు వీటిని మనం సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ నీటి సంరక్షణ దిశగా ఆలోచన చేయాలని, అడుగులు వేయాలని ఆశిస్తూ, ఏదైతే వాన నీటి సంరక్షణకు సంబంధించిన పద్ధతులు ఉన్నాయో వాటిని రైతులు తప్పకుండా ఆచరిస్తారనే ఆశతో ఈ చక్కని విషయాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలు. ఇప్పటి వరకు వర్షాకాలంలో నీటి సంరక్షణ పద్ధతులు, ముందస్తుగా చేపట్టవలసిన చర్యల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు డాక్టర్ జి శివచరణ్తో ముచ్చటిన్నారు. వీటితో ముచ్చట పెట్టింది కేళ్ళేని.
अरे 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 क्या कर रहा है इधर 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 हम बोल रहे हैं तेरे बीजू का पुतला बोल रहे पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं मतलब देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग भी अरे पहली वाली बात कहाँ पर हम तो सभी डाले हैं सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं सच है एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं ठीक है भाई मैं भी आज से जैविक खेती शुरू करूंगा माटी से प्रेम की परंपरा है परंपरागत खेती మీర్ వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా రైతంతరంగం. వ్యవసాయంలోని అనుభవాలను స్వయంగా రైతన్నే తన ముచ్చట్లో వినిపించే కార్యక్రమం ఇది. రైతన్నలు గత ఏడాది వేసిన పంటలు వండించి వాటిని అమ్ముకొని ఇప్పుడు మళ్ళీ 1-2 వర్షాలు పడితే చాలు కొత్త పంటలు వేయాలా అని ఎదురు చూస్తున్నారు. అయితే ఏ పంటలు వేయాలా ఏది వేస్తే మంచిగుంటుంది అనే ఆలోచనలు కూడా రైతన్నల్లో మస్తు వస్తుంటే ఈ టైంలో. అయితే మరి గట్ల ఆలోచనలతో ఆలోచిస్తూ ఏ పంటలు వేయాలా ఏది వేస్తే మంచిగుంటుంది అనే ఆలోచనలతో తలమడుగు మండలం దేవపూర్ గ్రామానికి చెందిన షేక్ అక్తర్ తన వ్యవసాయం అనుభవాన్ని ఈరోజు రైతంత రంగం కార్యక్రమంలో చెప్తున్నారు. వీరితో ముచ్చట పెడుతున్నారు యూత్ దినేష్. షేక్ అక్తర్ గారు మీకు నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి మీకు మొత్తం భూమి ఎంత ఉంటుంది? 10 ఎకరాలు ఉంటుంది సార్. అంటే ఎట్లా మీ తండ్రులు సంపాదించినరా లేక తండ్రుల నుంచి చేసుకున్నాం కానీ మా సొంతం చేసుకున్నాం కొంచెం. ఎంత కొన్నారు మీ సొంతం? 5 ఎకరాలు. అయిపోయిందా మరి ఎండాకాలం మొత్తం భూమి దున్నుడు అంత అయిపోయిందా? ఇప్పుడేం రొప్పులు పత్తి కట్ అయింది దుక్కి ఉన్నది ఇంకా సార్. ఎందుకు ఇంత లేట్ దుక్కి స్టార్ట్ చేస్తున్నారు? వర్షాలు రాలే కదా సార్. అంటే ఆనలు పడ్డాకనే మీరు దుక్కి? చెలక కదా ఆనలు పడితేనే దుక్కేస్తుంది. లేకపోతే రాదా ముందు? లేకుండా రాదు. నీళ్ళు ఉన్నాయి కానీ ముళ్ళ దాకా టమాటా ఉండే టమాటా సాఫ్ చేసేస్తున్నాం. ఇప్పుడు దాన్ని సాఫ్ అయినాక నీళ్ళు పెట్టి దున్నాం. చూస్తున్నాం వర్షాలు పడితే తొందరగా అయిపోతుంది. మరి పెద్ద వర్షం పడితే బురదల నడదు కదా ట్రాక్టర్? చెలకల నడుతుంది సార్. ఒక్కరోజు వెళ్తే నడుతుంది. అంటే ఇప్పుడు పత్తి కట్ట తీసేసిన అంతే? పత్తి కట్ట తీసేసిన మొత్తం సాఫ్ సూప్ నడుతున్నది. పెంట ఎయిర్ వేసిందా? పెంట కొట్టాం కదా మొత్తం ఆవుల పెంట గోధుల పెంట మొత్తం. ఎన్ని ఎకరాలు కొట్టినా పెంట? పెంట 3 ఎకరాలు నింపినాం. ఈ పెంట కొన్నరా లేకపోతే మీ ఇంటి సొంతం పెంట సార్? ఆవులది. ఎన్ని ట్రాక్టర్లు వెళ్ళింది? 1-10 ట్రాక్టర్ వెళ్ళింది. ఎన్ని ఉంటాయి ఆవులు మీకు? ఎద్దు 2 గోదలు 8 10 ఉంటాయి. అయితే మరి ఇప్పుడు వచ్చే ఆనకాలంలో మీరు ఏమేమి పంటలు వేయాలనుకుంటున్నారు? ఇప్పుడు మేము కందులు వేసినాం సార్. ఇవాళ కొంచెం పత్తి పెడతాం అని అంటున్నాం 1-5 బ్యాగులు. మిగితే టమాటా మరి మిర్చి మళ్ళా తొగరి. ఎందుకు నిరుడు పత్తి ఎందుకు వేయలేదు మీరు? ఖర్చు లెక్కనే సార్. ఏం మిగులేదని తమ వేయలేదు. మరి సంవత్సరం కూడా మిగులుతాయని ఎట్లా అనుకుంటా? అంటే ఇక మార్చుతున్నాం అన్నట్టు చూద్దాం. ఇవాడు పంట మార్పిడి అన్నట్టు ధర మంచిగా ఉంది. ధర మంచిగా ఉంటుంది. ఇక అప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కానీ ఇక చెప్పలేము. ఇప్పటికైతే మంచిగా ఇప్పటికైతే ఉన్నది. పత్తి గింజలు తునకొచ్చిందా మరి? ఇంకా తెలియదు తెస్తాం. వర్షాలు పడ్డాక భూమి మొత్తం పొతమైనాక తీసుకుని వస్తాం. అంటే ఆనల పడ్డాకనే మీరు పత్తి పెడతారు? ఆన పడ్డాక మంచిగా నీళ్లు పదినున్నాకనే పొచ్చుకొచ్చి మాకు నీళ్లు ఉన్నాయి. పుష్పాలంలో నీళ్లు ఉన్నాయి కానీ ఆ వర్షం పడితే మొత్తం పదన అయిపోతుంది. ఇక వర్షం పోయింది అనుకో నవదలు పెట్టి మొలిపించుకుంటాం. ఆన పడ్డాకనే పెడతారు? పొడి దుబ్బల పెట్టారు? పెట్టాం మేము. ఇక్కడ అందరూ పొడి దుబ్బల పెడతారు? పెడతారు సార్. అది కొన్ని లక్కీ వాళ్ళది. వాన పడితేనప్పుడే మొలుస్తుంది అది. ఇప్పుడు మేము మొలిపియచ్చు మొత్తం. ఒక కారణం ఏమంటే ఇప్పుడు మనం నవదలు బట్టి తీస్తాం అది ఏమవుతుంది అంటే గడ్డి అయిపోతుంది మొత్తం. గడ్డి ఎట్లయితే అంటే ఇటు నీళ్ళు పెడుకుంటూ పోతే అటు గడ్డి మొలుస్తూ పోతుంది. ఇది దుబ్బలో పెడితే ఏమవుతాయి ఆనవడం ఒకటి పాలు మర్చిపోతాయి. వాళ్ళకి లక్కీ లాటరీ కాదు. పోయితే పోతాయి వెళ్ళి అంటే వెళ్ళిపోతాయి. పైసా ఉన్న వాళ్ళ పని అది. ఎట్లా మీరు ఇట్లా పాపులేషన్ పెడతారా? లేదు పాపులేషన్ పెడితే మంచిది దిగబడి అవరేజ్ ఎక్కస్తుంది. కానీ తీందో పెట్టినా గంతేస్తున్నది. ఇప్పుడు తీందో పెడితే గడ్డి కాదు. అడ్డం పొడు డోర కొట్టుకోవచ్చు. లేబర్ దొరకలేదు. లేబర్ ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు ఏమైంది సార్ కైకిలో రమ్మంటే వస్తలేదు. ఒంటి పూట పని చేసిపోతున్నారు. 500 రూపాయలు వ్యవసాయానికి ఏం మిగులుతుంది? మరి అందరు పత్తి పెట్టుడు ఒకటేసారి అవుతుంది. మరి లేబర్లు మీరు యాడికి వెళ్తే ఇట్లా ఇంట్లో తాగబెట్టుకోవాలి. ఆయన కాడికి పెట్టుకోవాలి. ఒక కగ్గిల దొరికితే సై లేకుంటే పెట్టుకోవాలి. ఎడ్లైతే మీకున్నాయి? ఎడ్లు బిడ్లు సొంతంగా ఉంది. అయితే ఈ పత్తి విత్తనాలు
పాత సీడ్ తెస్తారా కొత్తగా వెళ్ళిన సీడ్ మార్చేసారు సీడ్ మార్కెట్ లో ఏదొస్తే అది తీసుకురా అంటే మేము పెడుతున్నాం ఇక మా చెల్కకైతే మంచి సీడే కావాలంటే దళాల దగ్గర మేము పోము ఇక ఇదివరకైతే సొంతమే పని చేసుకుంటున్నాం ఇది మంచి సీడ్ అని మీరు ఎట్లా గుర్తుపడతారు అంటే మేము ఒక జోక్ వేస్తాం కదా సార్ వేసిండు అంటే మనకు దానికి అవలేజ్ ఏర్పడదు సంచికి ఎన్ని కుంటాలు వెళ్తున్నది అయినా మన చెల్కకు ఐదు అరకులు ఎక్కువాలి సార్ ఐదు ఆరు మంచిగా అవలేజ్ వచ్చిందంటే ఎనిమిది ఇక పెంట బింట మేము వేసుకుంటే ఎనిమిది ఎక్కడికి ఎనిమిది కుంటాలు అయితే మాకు పడుతున్నది ఇంతవరకు మళ్ళీ పత్తి కట్ట తీసేసినాక ఇక మళ్ళా మన జొన్న పల్లి నీళ్లు ఉన్నాయి కదమ్మ కొన్ని తీసుకుంటున్నాం ఎట్లా ఇప్పుడు దాదాపుగా మిగతా వాళ్ళు అయితే రైతులు పత్తి పెట్టేటప్పుడు ఏదైనా పూజ చేస్తారు మరి మీరు అట్లా చేస్తారు మేము చేస్తాం సార్ అట్లా ఏం లేదు పూజ చేసి నరకాయ వాళ్ళు కూడా చేస్తాం నరకాయ వాళ్ళు కూడా అంటే మనకేమున్నది పెద్దల నుంచి నడుచుకుంటూ వస్తున్నది మొక్కి చేస్తుడు మనం ఏదైనా దేవుడు ఉన్నాడు మన ఆత్మల సుఖ దేవుడు ఉన్నాడు అంతర దేవుడు ఉన్నాడు మన ఆత్మ సాపు ఉంటే దేవుడు ఎక్కడైనా పరమాత్ముడు ఎక్కడైనా ఉండొచ్చు అయితే అన్న తొగరసార్లు ఇస్తారా పత్తి తొగరు ఇస్తాం సార్ అంటే ఎన్నిసార్లకి ఇస్తారు పది సార్లకు ఒకటి ఇస్తాం గడ్డి కొట్టుకుంటా మంది కొట్టుకుంటా రెండు లక్షలు మిగిలినాయి ఖర్చు ఒక 60-70 వేలు పోయినా గానీ 1 లక్ష రూపాయలు మిగిలినాయి మరి కూరగాయలు ఏమేమి వేయాలనుకుంటున్నారు ఇప్పుడు మేము టమాటా మిర్చి ఇక మర కొయ్యూర అనుకో ఏదన్నా ఇక మంచి అంటే పెంట వేసిన దానికి ఈ పెంట మీద వేసింది మిర్చి మంచిగా వస్తుంది మందు ఉండేది దానికి మరి ఇప్పుడు ఏ మిర్చి ఇప్పుడు ఉజాలని వెళ్ళిన దానికి మందు కొట్టి కొట్టి సా ఒక 2 ఎకరాలు వస్తుంది దాని తర్వాత రాదు ఇక ఈ టమాటాకి ఏమంటే మా పెంట మీద ఇస్తున్నాం మా పిల్లగాను కూడా పోయి మార్కెట్లో అమ్ముకుంటాను మందులు ఏం పోయారా మందులు పోయాం మేము మందులు పోయాం కొట్టినా కానీ ఆ 5 ప్యాకెట్లు కూడా ఇస్తాను సాప్ ఆకు సాప్ కూడా ఇట్లా మరి టమాటా నారు ఎక్కడికి తీస్తారు మేము ఇళ్ళని అలుకుతాం తెచ్చి మీరే ప్యాకెట్లు కొనుక్కొచ్చి 00 తీసుకొచ్చినాం అలకేసినాం ఇప్పుడు మొలుస్తున్నాయి కొందరు నర్సరీకి కొనుక్కొస్తారు నర్సరీది ఎట్లా ఉన్నాయంటే సార్ అది పాస్ అవుతుండొచ్చు మా భూమిలో మనకే పుట్టాలి ఇది మన సాయిల్ ఫిట్లో మనకి వెళ్ళింది అనుకో అది మన కవరేజ్ ఇస్తుంది అంటే వేరే దగ్గర అది సుఖంగా పెరుగుతాయి కదా సార్ అక్కడ సుఖంలో పెరుగుతుంది ఆ మట్టి వేరే తాకాత మట్టి ఇప్పుడు ఈ మనం సాయిల్ ఫిట్లో పెడుతున్నాం మనకి ఇదే మట్టిలో పెరగాల ఇదే మట్టిలో అది మన కవరేజ్ ఇస్తుంది ఇన్నే పుట్టాలా ఇన్నే పెరగాలి ఇన్నే పెరగాల బయట పుట్టి తీసుకొచ్చి ఇక్కడ పెంచడం కరెక్ట్ కాదు అంటే ఎండకు దానికి నీడకు ఉంటుంది అది అయితే మరి అలకేషన్ నార్మల్ అలకేషన్ సార్ ఎప్పుడు అలకిండ్రు మొన్న ఒక 20 రోజులు అయితే 20 రోజులు అంటే మరి ఇప్పుడు పెట్టుడు ఖర్చు వస్తుంది వస్తుంది పెట్టేస్తాం ఈ 5-6 రోజులలో ఇప్పుడు సాప్ దున్ని సాప్ చేసేసి పెట్టేస్తాం దానికి కొంచెం వెండలు ఎక్కువ ఉన్నాయని పెడతలేము ఎండలకు మాడిపోతాం దగ్గడి బాగు అట్లా సన్న మొలక కదా సార్ అట్లా అంటే ఎంత భూమిలో పెడతారు టమాటా 1-2 ఎకరాలు పెడతాం పిల్లలు అమ్ముకుంటారు మరి మార్కెట్లో వేస్తాం మిగిలింది స్టేకింగ్ టమాటా స్టేకింగ్ టమాటాలు అంటే కట్టెలు ఉన్నాయా కట్టెలు పారేసాను ఇప్పుడు తీసి అంటే వేసి తిరుగులు మనకు ఉన్నాయి కదా సార్ మొత్తం చెట్లు బాగా తిరుగల మొత్తం ఆరిఫ్ అక్కడ పక్క పని ఆరిఫ్ లో పోం మేము మొత్తం మార్చి వెళ్ళిపోవాలని చెట్టు పెంపు చేసినాను దూరపన పెంపు చేస్తున్నారు దూరపన మొత్తం చూడ మీ కళ్ళకి కనిపిస్తున్నాయి బోధ ఎట్లా పెడతారు మరి 4 ఫీట్ పెడుతున్నాం 3 ఫీట్ పెడితే కలిసిపోయింది ఈ సంవత్సరం 4 ఫీట్ పెడుతున్నాం బట్ చేసి అలుకుతాం నారు ఇప్పుడు వెట్టుడు నీకు దుమ్మతోంది ఇప్పుడు జూన్ లో టమాటా పెడితే ఎప్పటిదాకా మీ టమాటా రావచ్చు అంటే 3 నెలలు 3 నెలలు సార్ జల్దీ వస్తే కానీ 3 నెలలు లేదు 1.5 నెలలు 4 నెలలు 5 నెలలు కథం సెప్టెంబర్ అక్టోబర్ వస్తుంది అప్పుడు ధర తక్కువ ఉంటుంది కదా మరి ఇంకా ముందు కొంచెం పెట్టుకుంటున్నాం కదా సార్ ఇప్పుడు మొన్నటి దాకా నడిచింది మొన్న 80-90 రూపాయలు నడిచింది మొన్నటి దాకా మంచిగా అమ్మినాము 2 లక్షల రూపాయలు టమాటా మీరు మరి టమాటా నారు అలికిండ్రు మరి మిరప నారు అలికిండ్రు అయితే మిర్చి సుఖాలకి అది ఎప్పుడు అలికిండ్రు అది టమాటా బరోబర్ అలికేసి అది పెడితే అది ఎక్కడ వస్తుందండి ఎక్కడ ఇప్పుడు ఎంత పెట్టుకుంటే అంత సార్ ఇప్పుడు 3 ఎకరాలు పెట్టచ్చు 4 ఎకరాలు పెట్టచ్చు అయితే మనకి ఎందుకంటే ఈ పత్తికి సపోర్ట్ అన్నట్టు పత్తిది భరోసా లేదు కదా సార్ లేబర్కు మన ఖర్చులకు వెళ్తాయి అన్నట్టు అంటే సౌకర్య దగ్గరికి పోవాల్సిన పడలేదు అన్నట్టు అన్ని కూరగాయలు తీసేస్తాయి 4 ఎకరాలు వస్తున్నాం 6 ఎకరాలు వేరే పంట మరో వేసుకెళ్ళా జూన్ జూలై ఆగస్ట్ ఇప్పుడు పత్తి పెట్టేళ్ళు నీళ్ళు ఈ దినంలో పత్తి అయిపోయింది ఈ సంవత్సరం మాత్రం పత్తి పెట్టాలి ఎంత వర్షాలు లేక 1-2 వర్షాలు పడితే పెడుతుంటుంది మేము సుఖ ఇంకా ఆకుకూరలు ఏమన్నా వేస్తారా ఆకుకూరలు ఏమి సార్ కదే మరి ఇప్పుడు ఈ సంవత్సరం చిక్కుళ్ళు పెడుతున్నాం టమాటా వంకాయ మిర్చి అన్ని పెడుతున్నాం ఒక 4 ఎకరాలు తోటకు చేస్తున్నాం వంకాయ అలికేసిన అంటే నారంతా మీరే ఇంటికనే తయారు చేస్తారు తయారు చేస్తాం చేనని అలికేసిండి చేనని అలికేసి మొత్తం మీకు దానికి ఏమైనా ఫెన్సింగ్ వేసిండ ఫెన్సింగ్ లేదు సార్ అది వాటి వైర్ తిట్టి ఒక గ్రీన్ పిండి వేసిన గిట్ట ఎండకు మాడిపోకుండా
అట్లా నారకేమే మందులు కలుపుతారు? ఏం లేక సార్, పెండని పెండని వేసి బెల్ట్ మీద పెండ్ వేసి అలకేస్తా. కూరగాయలకు మీరు మందులు కొట్టారా? నేను మందులు కొట్టా సార్. ఎక్కువ వస్తుందా? మరి వస్తుంది, వెళ్ళిన కాడికి సైగ. మనకేం ఎక్కువ పెట్టేది లేదు సార్. మా పిల్లగాళ్ళు ఇట్లా నడుతా పోతారు, మరి ఇట్లా ఇది కాగానే కొయ్య కూర అలుకుతారు, మరి మెంతి కూర అలుకుతాడు, ఇట్లా స్టెప్ బై స్టెప్. మరి కొత్తిమీరు, మరి సీట్కాయల మొక్క, ఇదంతా సీట్కాయల మొక్కలు ఉన్నాయి మొత్తం. ఈ స్వీట్ కార్న్ మొక్క ఎప్పుడు పెడతారు మీరు? ఇప్పుడు వేస్తాం, ఇక దేవుళ్ళని ఒక కిలో అర్ధ కిలో ఒక జోగు పెడతాం, మళ్ళీ అర్ధ కిలో ఒక జోగు పెడతాం, కిలో అంటే స్టెప్ బై స్టెప్. అది ఎప్పుడు ఆగస్ట్లో వస్తుంది? ఆగస్ట్లో వస్తుంది. అన్నిక తీరు తీరు పెట్టుకుంటూ పోతాం. ఈ చిక్కుళ్ళు పెడతామన్నారు, మరి వీటికి పబ్బులు పబ్బులు వేసి స్టెకింగ్ వేసి జాలి అనుమతి పెట్టబడతారు. అదే చిక్కుడు లోకలా లేక హైబ్రిడ్? హైబ్రిడే మొత్తం. జల్ది వస్తుంది? జల్ది వస్తుంది. అంతేకాదు 3 నెలలు సార్. ఏదైనా 90 రోజులు లేని రాదు. వాళ్ళు అంటారు 90 రోజులు లేని ఏ పంట రాదు. రావాలంటే చేతుకు 4 నెలలు, 4 మంది లేని అయితే లేదు. మళ్ళీ శనిగా వేస్తారా? ఇంకా శనిగా వేస్తారు, పల్లి అన్న జొన్న అన్న ఎండాకాలం పల్లి కాయ జొన్న. బస్ 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 ఇప్పుడు వేసుకెళ్ళా టమాట వేసినాం సార్, అప్పుడు అలుకుతే మంచి రేటు తగ్గింది. ఇక మళ్ళీ ఏం చేసినాం అంటే మొత్తం మెంతికూర పాలకూర అలికినాం, అయిపోయింది. ఇప్పుడు భూమి అంతా ఇక లేవల్ చేసేస్తుంది. ఇప్పుడు పల్లికాయ వేసి ఉంటారా? వేయలేదు. మళ్ళీ వచ్చే సంవత్సరం చూస్తాం సార్. ఇక జొన్నల లాభం ఉన్నది, పల్లీల చుక్కలు లేపల దండి కష్టం, ఎండా కష్టాలేదు. ఎట్లా వేస్తారు మరి కలుపులకు లేబర్లు కావాలి? మేమే తింటున్నాము. ఎంతమంది పని చేస్తారు? ఇప్పుడు దూరంలో ఉన్న 3 కొడుకులు ఉన్నారు, ఒక 2 మంది కైకిల్లోలు పెట్టుకుంటాం. దొరికితే లేకుండా మేమే పని చేసుకుంటాం. మా ఇంటి ఆడు 5-6 ఉంటారా మీ ఇంట్లో పని? ఉన్నారు సార్. సో వ్యవసాయం మీద మరి సంతృప్తిగా ఉన్నారా మీరు? ఉన్నది ఏం సార్, ఇక ఫస్ట్ టైం చేసుకుని తినడే. ఇంకోని మా కాడ జీతం అంటే జాబులు లేవు. ఇక మన సాధినా కానీ పిల్ల, ఇప్పుడు ఒక మా పిల్లలు 15 చదివిండు, వాళ్ళకి జాబులు లేవు. అవి చిన్న మా కొడుకు అది మ్యాథ్స్ ఉన్నారు, మ్యాథ్స్ 12 చదివిండు, ఇక మ్యాథ్స్ నడుపుకుంటారు. మరి కూరగాయలని మార్కెట్లో మీరు అమ్ముతారా, బీట్కి ఇచ్చేస్తారా? లేదు, బీట్కు ఎక్కువ ఉంటే బీట్కి ఇస్తాం, లేకుంటే మా పెద్ద కొడుకు అమ్ముతాడు. ఇప్పుడు ఉన్న పిల్లలు కూర్చుండి అమ్మేస్తారు, రైతు పదాలు కూడా అమ్ముతాం. రేట్ లేకున్నాయి అలా కైకిలు పడుతుంది అన్నట్టు గంతి. ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని విని మీ నుంచి సలహాలు తీసుకోవచ్చు, లేకపోతే మీకు సలహాలు ఇవ్వవచ్చు. కాబట్టి మీ ఫోన్ నంబర్ చెప్పండి. 970-970-40-40-62-62-33-7-33-7. థ్యాంక్ యూ అండి. ఇప్పటి వరకు రైతాంతరంగం కార్యక్రమంలో వివిధ పంటల సాగు గురించి తలమడుగు మండలం దేవపూర్ గ్రామానికి చెందిన షేక్ అక్తర్తో యు దినేష్ పెట్టిన ముచ్చటిన్నారు. కరోనా వైరస్ కే ఖతరే సే బచ్తే హువే ఫసల్ కీ కటాయీ, బిక్రీ, ఖరీద్, నయీ ఫసల్ కీ జుతాయీ ఔర్ బువాయీ సురక్షిత్ హో సక్తీ హై అగర్ హమ్ లగాతార్ హాథోం కో సాబున్ ఔర్ సాఫ్ పానీ సే నియమిత్ అంతరాల్ పర్ ధోతే రహే. నాక్ మూహ్ కో మాస్క్, గమ్ఛే యా కపడే సే ఢక్ కర్ రఖే. ఆంఖ్, కాన్, నాక్, మూహ్ నా ఛూయే. ఆపస్ మే 2 గజ్ కీ దూరీ బనాయ్ రఖే. మాస్క్ ఔర్ 2 గజ్ కీ దూరీ కే మంత్ర కో అభీ హమే ఛోడ్నా నహీ హై. ఫసలో కీ బువాయీ ఏవం కటాయీ కర్తే సమయ్ ఆపస్ మే కమ్ సే కమ్ 2 గజ్ కీ దూరీ బనాయ్ రఖే. ఫసల్ కీ కటాయీ కర్నే కే బాద్ ఛోటే ఛోటే ఢేరో మే ఇకట్ఠా కరే. కృషి కే ఔజారో కీ సమయ్ సమయ్ పర్ సఫాయీ కరే. ఏక్ దూసరే కే సాథ్ ఔజారో కీ అదలా బదలీ నా కరే. శ్రమికో కే శౌచాలయో ఔర్ హాత్ ధోనే కీ జగహ కీ ఠీక్ సే సఫాయీ జరూరీ. బువాయీ, కటాయీ ఏవం మడాయీ కే దౌరాన్ ఇస్ బాత్ కా ధ్యాన్ రఖే కీ ఇన్ స్థానో కే ఆస్పాస్ కోయి థూకే నహీ. కంబైన్, హార్వెస్టర్, థ్రెషర్, జుతాయీ ఔర్ బువాయీ కీ మషీనో కో ఇస్తేమాల్ సే పహలే సాఫ్ కరే. మషీనో కే ఇస్తేమాల్ సే పహలే ఔర్ ఇస్తేమాల్ కే బాద్ హాత్ సాబున్ సే సాఫ్ కరే. వాహనో, బోరియో, థైలియో ఔర్ ప్యాకింగ్ కే దూసరే సామాన్ కీ సాఫ్ సఫాయీ పర్ భీ ఖాస్ ధ్యాన్ దే. ఖరీద్ కేంద్ర పర్ ఆనే సే పహలే కిసానో ఏవం శ్రమికో కీ జాంచ్. ఖరీద్ కేంద్రో పర్ భీడ్ నా లగాయే ఏవం కిసానో కో బారీ బారీ సే బులాయే. గోదామో పర్ ఖరీదీ హుయీ ఫసల్ కో లేనే మే శీఘ్రతా కరే తాకి కిసానో ఏవం శ్రమికో కో రుకనా నా పడే. ఇది ఇయాల్టి కిసాన్ వాణి కార్యక్రమం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.